మొన్న ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక కార్యక్రమం ఈరోజు జరగబోతోంది. అందరి దృష్టి ప్రధానంగా కేంద్రీకరింపబడి ఉండేది కొండపల్లి మైలవరం కాన్స్టిట్యూన్సీ, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొండపల్లి మున్సిపాలిటీలోనే. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా స్థానిక అంటే విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటే అది ఆ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మీద తీవ్ర ప్రభావం చూపి తెలుగుదేశం పార్టీ వైపే వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే. అయితే తాను కొండపల్లిలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయడం కోసం అక్కడ ఓటు హక్కు కోసం రిక్వెస్ట్ పెట్టుకుంటే అక్కడ అధికారులు దానిని యాక్సెప్ట్ చేయలేదు, చేయకపోతే తాను కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే సింగిల్ జడ్జి ఏం చేశారు, తను అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తీర్పు ఇచ్చారు. తీర్పిస్తే ప్రభుత్వము ఇమ్మీడియట్గానే ఉన్న బలంగానే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు మీద హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకుంటూ కేశినేని నానికి ఓటు వేసుకోవచ్చు అని చెప్పి తీర్పు ఇచ్చినటువంటి సింగిల్ జడ్జు సరైన దృక్పథంతో దీనిని చూడలేదు. ఎందుకంటే ఇప్పటికే విజయవాడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం కేశినేని నాని అక్కడ ఆప్షన్ ఇచ్చి ఉన్నాడు. ఎంపీ తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎక్కడైనా ఏదైనా ఒక పట్టణంలో ఒక దగ్గర ఆప్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకొని మరొక్క దగ్గర ఆప్షన్ ఇచ్చే అవకాశం లేదు నిబంధనల ప్రకారం. కానీ ఇక్కడ సింగిల్ జడ్జి గారు తనకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వచ్చా ఇవ్వకూడదా, నిబంధనలు ఏం చెబుతున్నాయన్నది ఇదంతా కూడా సరైన దృక్పథంతో చూడకుండానే తనకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చారు. తను వినియోగించుకుంటే ఈ ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్ ప్రభావం చూపుతుంది కాబట్టి మా వినతిని మా అప్పీల్ని అత్యవసరంగా వినండి, అత్యవసరంగా విచారణ చెయ్యండి అని చెప్పి మున్సిపల్ ప్రధాన వీళ్ళ కమిషనరు ప్లస్ ముఖ్య కార్యదర్శి వీళ్ళిద్దరూ కూడా హైకోర్టులో పిటిషన్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ ఎన్నిక యాక్చువల్గా అయితే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే అత్యవసరంగా వినండి అని చెప్పి వీళ్ళ రిక్వెస్ట్ను హైకోర్టు గవర్నర్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు తిరస్కరించారు. ఇప్పుడు దీని అంత అత్యవసరంగా వినాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గానే విందాంలే అని మరి ఈరోజు ఏమైనా వింటారేమో. ఈరోజేమో ఎన్నిక ఉంది వేసుకోవచ్చని చెప్పి ఆయనేమో తీర్పు ఇచ్చారు, ఆ తీర్పు కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళేమో అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్ళి అత్యవసరంగా విచారించమన్నారు. అంత అత్యవసరం ఏముందిలే అని చెప్పి గౌరవ సీజే గారేమో వాళ్ళ వినతిని పరిగణలోకి తీసుకోలేదు. మరి ఇప్పుడు మరి హైకోర్టు దీనికి సంబంధించి అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కాకముందే ఏమైనా కనుక విచారణ చేస్తారా? అట్లీస్ట్ ప్రభుత్వం మరో రిక్వెస్ట్ కూడా చేసింది, ఒకవేళ అక్కడ ఎన్నికల ఫలితాలు అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ని అది ప్రకటించకుండా అయినా కూడా ప్రస్తుతానికైతే ఉత్తర్వులు ఇవ్వండి అని. సో అసలు వాళ్ళ వినతనే పరిగణలోకి తీసుకోలేదు. ఈరోజు రెగ్యులర్గా ఏమైనా విచారణ జరుగుతుందేమో చూడాలి. ఓవరాల్గా కొండపల్లి అంటే ఎక్కడికి దారి తీస్తుందో